కృష్ణం కలిసి వచ్చి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఆ బంపర్ ఆఫర్ ఏంటి, ఆ ఆఫర్ ని ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీవ్. నమస్కారం సార్, మాదేదో చిన్న ఫ్యామిలీ వ్యాసి సెలవులు ఇచ్చారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది, అందరం బయటికి వెళ్ళట్లేదు సార్. మ్యాచ్ చూడడానికి అందరం ఇంట్లో ఉన్నాం. వచ్చేస్తున్నాడు బౌలర్ బంతి పట్టుకున్నాడు, ఎక్కడెక్కడో పావి వేస్తున్నాడు, ధోని బ్యాట్ పట్టుకుని దిగుతున్నాడు, కొడుతున్నాడు, ధోని మళ్ళీ వచ్చేస్తున్నాడు బౌలర్ బంతి, కరెంట్ పోయింది, ఫోన్ వస్తుంది రోహిత్. హలో, అవునండి, డకోటా కంపెనీ సబ్బులా కొన్నాం సార్, మొన్నే డజన్ కొన్నాం సార్ మేము. మా నెంబర్ డ్రా తీసారా, మా ఇంటికి జబర్దస్త్ స్టార్ వస్తున్నాడా, ఈ రోజంతా మా ఇంట్లో ఉంటాడా, అయ్యో అయ్యో సూపర్ సార్. సార్ థ్యాంక్ యూ, బాగా చూసుకుంటా సార్. ఏమైందండి, మనం మన డకోటా సబ్బులు కొన్నాం కదా, దురద సబ్బులు, దాని బ్రాండ్ అంబాసిడర్ ఎవరో జబర్దస్త్ స్టార్ అంట, ఈ రోజు మన ఇంటికి వస్తున్నాడట. ఆర్తల ఇవ్వాలని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏం తక్కువ కాకూడదు, అంతే తలుపు సౌండ్ వస్తుంది అన్నారు. ఎవడ గెస్ట్ ఎవరి బాడీ గార్డ్ తెలియట్లేదు మీకు, రాఘవ్ గారు ఎవరు రాకెట్ రాఘవ అంటే చిన్న కన్ఫ్యూజ్ చలాకి చెట్టి గారు సార్, కన్ఫ్యూజ్ ఏమనుకోకండి సార్, వారికి ఇదే కన్ఫ్యూజన్, గడ్డం ఉంటే చంటి గడ్డం లేకపోతే రాఘవ గుర్తు పెట్టుకో. సూపర్ సార్, ఇందట్లా డకోటా దొరదల కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు సార్, సబ్బుకి బ్రాండ్ అంబాసిడర్ కదా, ముందు ఆర్తి ఇచ్చేద్దాం చెట్టి గారికి ఒక నిమిషం. ఆరతే గై కొనువా చెలాకి చంటి. ఏ పాట ఇది, ఈ మధ్య మా ఇళ్లలో ఫంక్షన్ లకు పాడి పాడి అలవాటు అయిపోయింది సార్. ఏంటి చంటి గారు చాలా అందుకున్నారు కదా, ఆయనతో ఇల్లు తుడిపించేసి బాత్రూమ్ కూడా క్లీన్ చేయించేద్దాం. ఆ యాడ్ లో వచ్చేది అబ్బాస్ చంటి గారు కాదు, ఆయన దురదల సబ్బులకి ఇస్తుంటారు. ఎవర్రా వచ్చింది, గెస్ట్ నాన్నగారు మన ఇంట్లో డ్రా లో వచ్చారు, అదిరిపోయింది అనమాట, ఈ రోజు మనతోటే ఉంటారు, మనతోటే తింటారు. సిక్కు లేదురా, ఇళ్ళ మీద పడుతున్నాడికి సిక్కు లేదు, అన్నం తినడానికి మీ ఇల్లు లేవా. మామయ్య గారు మీరు ఊరుకోండి, ఆయన డ్రాయర్ లో వచ్చారు. తగలిగే డ్రాయర్ లో కాదే, డ్రా లో వచ్చారు. ఓ డ్రా లో ఏం మాట సార్, సార్ సార్ ఏం పర్లేదు సార్, చాలా హ్యాపీ, ఏం అనుకోకండి మీరు. ఇగో ఏం అడుగుతావు అడుగును చంటి గారు, పెద్ద ఫ్యాన్ సార్. అయ్యో కూర్చోరు సార్, సారీ సార్ సారీ. ఈ మధ్య ఏంటండి మీరు అస్సలు కనబడడం లేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు సార్, ఇప్పుడు మీరంటే అందరికి ప్రాణం సార్ పెచ్చండి, చిన్నపిల్లలందరూ కూడా చంటికి రాడా జబర్దస్త్ ఇచ్చారా అని బెంగ పెట్టుకుని నన్ను అడిగేవారు సార్. సార్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పండి సార్. యాక్చువల్ గా వస్తున్నాడు విరాట్ కోహ్లీ, వెళ్తున్నాడు వెళ్తున్నాడు బౌలర్ బంతి తీస్తున్నాడు పావుతున్నాడు, ఎక్కడెక్కడ విరాట్ కోహ్లీ వస్తున్నాడు, విరాట్ కోహ్లీ మళ్ళీ అదే చూపి ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు బ్యాట్ చూపిస్తున్నాడు, గో కొట్టున్నాడు కొట్టండి. ఎందుకు తీస్తారు కరెంట్, అసలు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎందుకు చూసుకోడు, నన్ను అడుగుతారండి సార్, కరెంట్ వాళ్ళని. సారీ సార్ అదే మర్చిపోయామండి, అది ఇంట్లో పడిపోయి. ఏం లేదు, ఇంకేంటే ఆ డైలాగ్. ఓ మా ఆవిడ మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఆయన ఐ లవ్ యూ కూల్ బేబీ కూల్ అంటుంటే జల్జల్లమంటదండి. ఫీల్ అవుతూ చెప్పకు, డైలాగ్ చెప్పు చాలు సార్. ఆ డైలాగ్ అంటే మా ఇంటిల్లు పాతికి చాలా ఇష్టం అండి, పేక్ కోసేసుకుంటాం సార్. ఒక్కసారి సార్ ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా మీరు. యాక్చువల్ గా అది ధోని ఇటు చూస్తున్నాడు పరుగులు పెడుతున్నాడు అటు విరాట్ కోహ్లీ ఇటు ధోని, ధోని కొట్టాడు. చూస్తున్నాడు అంపైర్ చెయ్యి అడ్డెట్టాడు కానీ బౌల్ రాగలేదు, వెళ్ళిపోతున్నాడు బంతి తీసాడు కొట్టాడు దాని గో. అయ్యో బాబోయ్ ముట్టుకోలేండి సార్, దూరం నుంచే మాట్లాడతాం సార్.
మీరు ఆ బ్రాండ్ అంబాసిడర్ గా సబ్బులు వస్తాయి కదా సార్ చాలా ఇష్టం సార్ ఆ సబ్బులంటే మాకు పొద్దున్న వచ్చే నొరగా సాయంత్రం దాకా పోదు సార్ అలాగే ఉంటుంది సార్ మాకు ఒక పిల్లలకి అయ్యే గిన్నెలకి అయ్యే ఇంకా ఆరు సబ్బులు మిగిలిపోతే ఊరికి పంపించి అక్కడ బర్రెలతో అవుతున్నాం సార్ వాటితో నాన్నారా నాన్నారా నేను అంకుల్ తో ఫోటో దిగుతాను అన్నారు ఫోటో దిగుతావా సంఖ్య కుమార్ దిగుతాను అన్నారు సంఖ్య కుమార్ సార్ మా అబ్బాయి ముచ్చట పడుతున్నాడు పంది లాగున్నాడు వాడు అబ్బాయి ఏమిట్రా అంకుల్ నేను ఫోటో దిగుతాను అంకుల్ అలాగే సినిమాలు అవి చూసి అలవాటు అయిపోయింది మా వాడికి ఫోటో దిగ అంతే సార్ కొంచెం నవ్వండి సార్ సీరియస్ గా పెడితే బాగుండదు ఫోటో అందరికి చూపెట్టండి లేదు నాన్నా వచ్చాడు 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 ధోని మళ్ళీ వస్తున్నాడు ధోని మళ్ళీ వస్తున్నాడు బ్యాట్ ఆడి తిప్పాడు గెలిచేస్తుంది వచ్చాడు వచ్చాడు వస్తున్నాడు వస్తున్నాడు కరెంట్ వాడికి ఏదో చేసి తగలడండి ధోని వచ్చాడా మన ఇంటికి బా ధోని కాదు నాన్నగారు చంటి గారు సరిగ్గా చూడండి ధోనికి చంటికి తేడా తెలీదా ధోని బ్యాట్ అంత కూడా ఉండడు ఇదిగో బాబు ఆ రోజుల్లో నేను బ్యాటింగ్ బాగా చేసేవాడిని తెలుస్తోందిరా నువ్వు వంగినప్పుడే తెలిసింది నీ బ్యాటింగ్ పవర్ ఏంటి మీరు మనుషులేనా నాకు అర్థం కాదు వచ్చినప్పుడు రెస్పెక్ట్ పడలేదా ఎవరు సెలబ్రిటీ ఎవడేంటి తెలియట్లేదా మీ ఇష్టం కరెంట్ పోయినప్పుడు టీవీ చూస్తారు కరెంట్ పోయినప్పుడు నా దగ్గర వస్తున్నాయి పిచ్చి పిచ్చిగా ఉందో ఒకటికి పళ్ళు రాలిపోతే చెప్తున్నా ఏంటి సార్ మీరు సీరియస్ పెడితే అలాగా ఏమనుకున్నారు మిస్టర్ మీరు అంబాసిడర్ కావచ్చు లేదండి లారీ కావచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు మా దగ్గర సరదాగా ఉండాలి తినాలి అంతే సార్ ఇక్కడికి వచ్చాక కస్టమర్స్ ని సాటిస్ఫాక్షన్ చేయాల్సిందే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే మా ఉద్దేశం ఈ రోజు అంతా మా దగ్గరే ఉండాలి మా ఆవిడ ఉద్దేశం అదే ఆవిడ క్లారిటీ గా మాట్లాడమండి చంటి పగల కొట్టేశాడు పూర్తిగా చెప్పవే చంటి టీవీ పగల కొట్టేశాడు టీవీ పగల కొట్టేశాడు ఇప్పుడు ఎలాగా ఇది తాళి తెంపేస్తే ఆడుపడి పెడేంట్రా నేను ఎవడో ఒకటి పడితే మీకెందుకండి ఈ తాళి పట్టుకుని వెళ్ళి తాకట్టు పెట్టి నాకు 80 ఇంచీలు ఎల్ఈడి టీవీ కావాలి ధోని బ్యాటింగ్ మిస్ అయిపోతాను ఒక అంతకంటే సేపు ఆగలేవే నువ్వు సేపు ఆగలేవు కూల్ బేబీ కూల్ బేబీ సార్ కొట్టకండి సార్ కొట్టకండి సార్ మీరు ఎవరిని కొడుతున్నారో తెలుసా ఎవరిని ఈ ఊపులో ఇంకో 4 తగిలేను సార్ సార్ చచ్చిపోతున్నాను దాంతో ఆడడానికి భయపడతావు నువ్వు డకోటా కంపెనీ అండి అదే మీ రాయబారి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళని ఎవరన్నా నువ్వు నా ఇంట్లో గొడవ చేస్తావు సార్ మనం ఇంకో ఇంటికి వెళ్ళాలి టైం ఏంటంటే వీడు ఆరడుగుల బుల్లెట్టు రోజా గారు నాగబాబు సార్ ఎలా ఉంది స్టార్ట్ విత్ నాగబాబు సార్ మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా సార్ చాలా చిరాకు అండ్ చంటి నువ్వు రాఘవ స్కిట్ లో గెస్ట్ గా రావటం తర్వాత రాఘవ స్కిట్ చాలా బాగుంది మంత సెలబ్రిటీ ఇంటికి వస్తే ఆ కరెంట్ వస్తేనే వాడు బొంగుడు చూడకుండా కరెంట్ లేనప్పుడు మాత్రం ఖాళీగా ఉంటే మాత్రం అప్పుడు చూడటం చాలా బాగుంది గుడ్ గుడ్ స్కిట్ కోపం అనేది సహజంగా వస్తుంది మనం ఎంత సెన్సిటివ్ గా ఉంటామో మనం పట్టించుకోకపోతే ఆర్టిస్టులకు అంత కోపం అనేది బాగా చూపించాం అండ్ క్రికెట్ పిచ్ అనేది ఎలా ఉంటుందో చూపించావు రాఘవ నిజంగా రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉంటాయి సినిమా థియేటర్లు కానీ అన్ని కూడా ఆ టైంలో మీరు చూస్తే అందరు ఇళ్లలో కూర్చొని ఓ తెగ ఎంజాయ్ చేస్తుంటారు చాలా బాగా చేస్తారు